హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఈరోజు వ్లాగ్ పిక్నిక్ కోసం. ఇంతకుముందు నేను కార్తీక మాసంలో సంకిలి వెళ్ళాము అని చెప్పాను కదా, సో అది ఒక పిక్నిక్, ఇది సెకండ్ వన్ అన్నమాట. ఇది నాన్ వెజ్ పిక్నిక్. సో ఇప్పుడు మేము వెళ్ళినటువంటి ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. మా ఇంటికి దగ్గరలోనే ఒక పావు గంట జర్నీ, అంటే 15 మినిట్స్ లేదా 20 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. సో ఒక కొండ దగ్గరికి అన్నమాట. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఫేమస్ టెంపుల్, ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, అదే. ఆ టెంపుల్ దగ్గరికే వస్తారు చాలామంది మొక్కు తీర్చుకోవటం కోసం. సో మేము కూడా అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని తర్వాత అక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకున్నాము అక్కడే. సో వాటర్ ఫాల్స్లో కూడా కొంచెం ఎంజాయ్ చేసి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటికి. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా కొండ ప్రాంతమే, ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉంటాయి. ఇంకా ఈ కొండ పైన కూడా చాలా పంటలు పండిస్తూ ఉంటారు, లైక్ అరటి మొక్కలు వేస్తారు, పసుపు మనం వంటల్లో యూజ్ చేస్తాం కదా టర్మరిక్, సో ఆ మొక్కలు కూడా ఇక్కడ పండిస్తూ ఉంటారు. చాలా రకాల మొక్కలు ఉంటాయి ఇక్కడ పండిస్తూ ఉంటారు. సో ఇక్కడ వీడియోలో అయితే చూడండి, అమ్మవారు విగ్రహం అయితే కనిపిస్తుంది కదా, ఈ అమ్మవారికి మొక్కటం కోసం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో ఇక్కడ మొక్కిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి మొక్కులన్నీ తీర్చుకుంటారు, అంటే కొంతమంది కోడి అట్లా కోస్తూ ఉంటారు, కోసి చీర ఉంటే చూపిస్తారు, దీపం అది పెట్టి ఇట్లా చూపించుకున్న తర్వాత ఇక్కడికే వచ్చి పిక్నిక్ అనేది చేసుకుంటారు. అంటే ఇక్కడ మొక్కిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే అక్కడ మామిడి తోటలన్నీ ఉంటాయి కొన్ని తోటలు, సో ఆ తోటల్లో పిక్నిక్ అనేది చేసుకుంటారు, తర్వాత వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి అనేది వెళ్ళిపోతారు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఇక్కడ అమ్మవారు. చాలా ఫేమస్ అంట ఈ అమ్మవారి టెంపుల్, చాలా చిన్నదే కానీ చాలా నిజాయితీ అమ్మవారు అంట, అంటే సత్యమైన తల్లి అని చెప్పాను అంటారు కదా, సో అలా. ఇక్కడ చూడండి, అమ్మవారికి రైట్ సైడ్లో అయితే పసుపు అంతా బొట్లు పెట్టి అట్లా ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి ఒకటి మందారం పూలై పెట్టి, సో అవి మెయిన్, ఇక్కడ వాటికి మెయిన్ పూజిస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కూడా మేము ఇంకొక పిక్నిక్ అయితే వచ్చాము. ఇక్కడ మల్లమ్మ గూడ అని చెప్పేసి అని ఒక ప్లేస్ ఉంటుంది, సో ఇదే అన్నమాట ఆ ప్లేస్. పైన అంతా కూడా కొండ ఉంటుంది, ఇదంతా కూడా కొండ, ఫుల్ మొక్కలతో అట్లా ఉన్నాయి. సో నేను వీడియో అయితే షూట్ చేసి షేర్ చేస్తాను, సో చూస్తూ ఉండండి. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ కూడా, నేను ఇదే రావటం ఫస్ట్ టైం. అందరూ ముందెళ్తున్నారు, కొంతమంది కొంతమంది వెనకాల ఉన్నారు, నేను నడుచుకుంటూ నెమ్మదికి వెళ్తున్నాను వీడియో చేస్తూ. సో ఇదే ప్లేస్ చూస్తూ ఉండండి. చూసారు కదా ఈ ప్లేస్ చాలా చాలా బాగుంది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. చూడండి ఇక్కడ ఏయో చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయంట, సో అవి కూడా చూపిస్తాను. కొండ పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంతకు ముందు ఒక పిక్నిక్కి వెళ్ళాము, అది సంకిలి అని చెప్పని వెళ్ళాము కదా కార్తీక మాసంలో. ఇది నాన్ వెజ్ పిక్నిక్ అన్నమాట, సో చికెన్ పులిహోర ఉంటుంది ఈరోజు. ఇక్కడ ఒక ఫేమస్ అమ్మవారు టెంపుల్ కూడా ఉంది, సో ఆల్రెడీ దర్శనం అయితే అయిపోయింది, మీరు వీడియో అయితే చూసారు కదా, అదే అన్నమాట అమ్మవారి టెంపుల్, మల్లమ్మ తల్లి అని, చాలా సత్యమైన తల్లి ఇక్కడ మల్లమ్మ తల్లి అని. సో ఆ టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడ మొక్కిన తర్వాత ఇక్కడ పిక్నిక్ చేసుకుందాము అని, అంటే అక్కడ అందరూ కోడిలు అన్ని కోస్తూ ఉంటారు, మొక్కుకున్నారు అంటే చీరలు చూపించడం, కోడి కోయటం అట్లా చేస్తూ ఉంటారు. సో మంది మొక్కటం అయితే అయిపోయింది, ఇప్పుడు కొండ పైకి వెళ్తున్నాము. ఇదంతా కూడా కొండ ప్లేస్, ఫుల్ మొక్కలు ఉన్నాయి, టోటలీ అంత మొక్కలు ఉన్నాయి, ఎవరూ లేరు అసలు. సో మేము ఇక్కడ పిక్నిక్ చేసుకుందామని వచ్చాము. లాస్ట్ ఇయర్ అట్లా కూడా అమ్మ వాళ్ళు అందరూ వచ్చున్నారు, బట్ ఇయర్ అయితే నేను ఉన్నాను కాబట్టి వచ్చాను, వీడియో షూట్ చేస్తున్నాను. చాలా బాగుంది ఈ ప్లేస్,
వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. మీకు సౌండ్ అయితే వినిపిస్తుంది అని అనుకుంటున్నాను. లైట్గా ఇక్కడ వాటర్ కూడా పారుతా ఉంది, సో అది కూడా నేను చూపిస్తా. చూడండి, ఇదే కొండ అని చెప్పాను కదా, ఇదంతా కొండే. వాటరు కొండ పైనుంచి వస్తుంది. బాగుంది ప్లేస్. ఎక్కడికి రాయలు వద్దు, ఒక్కడే షాప్. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది కదా, చాలా బాగుంది ప్లేస్. అయితే డెఫినెట్లీ చూడాల్సినటువంటి ప్లేస్ ఇది. ఇంకా దీనికి పైన వాటర్ ఫాల్స్ చాలా పెద్దవి ఉన్నాయంట, సో అక్కడికి కూడా వెళ్దాము. అయితే ఇప్పటివరకు తెలీదు, మా ఇంటి దగ్గరలో కూడా ఇంత మంచి ప్లేస్ ఉందని అయితే నాకు తెలీదు. సో ఇదంతా ఏంటి అంటే కొండలు, ఇవన్నీ కూడా కొండలు. పైన అంతా చూస్తున్నారు కదా, అవన్నీ కూడా కొండలు అనమాట. సో దీనికి పైన ఇంకా వాటర్ ఫాల్స్ అయితే చాలా పెద్దది ఉంది అంట, సో అది కూడా చూపిస్తాను. చూడటానికి చిన్నదిలా ఉంది కానీ చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే మాత్రం సూపర్ గా ఉంది అసలు. జాగ్రత్త. Yeah.
వద్దు వద్దు, వాళ్ళకి బాగాలేదు జ్వరం. పదా